ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. బెగం విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డీఎంకే నేతలతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో చెన్నై చేరుకోనున్న సీఎం ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. 1:30 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. 2 గంటలకు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ తో భేటీ అవుతారు. అనంతరం హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. తర్వాత షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస్ చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:30 ప్రగతి భవన్ చేరుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. బేగంపేట విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డీఎంకే నేతలతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో చెన్నై చేరుకోనున్న సీఎం కేసీఆర్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. 1:30 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో ఆయన నివాసంలో సమావేశం అవుతారు. 2 గంటలకు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్తో భేటీ అవుతారు. అనంతరం హోటల్ ఐటీసీకి చేరుకుంటారు. తర్వాత షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస్ చేయనున్నారు కేసీఆర్. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:30 ప్రగతి భవన్ చేరుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బేగంపేట విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డీఎంకే నేతలతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో చెన్నై చేరుకోనున్న సీఎం ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. 1:30 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో ఆయన నివాసంలో సమావేశం అవుతారు. 2 గంటలకు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్తో భేటీ అవుతారు. అనంతరం హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. తర్వాత షెడ్యూల్ ప్రకారం ఆయన పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస్ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:30 ప్రగతి భవన్ వస్తారు. రేపటి తిరుపతి సభపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ చేసిన మోసాన్ని వివరించేందుకే చంద్రబాబు ధర్మ పోరాట సభ నిర్వహిస్తున్నారని టీడీపీ చెబుతుంటే, మరోసారి ప్రజలను ఫూల్స్ చేయడానికే ఈ సభని వైసీపీ ఆరోపిస్తోంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ధర్మ పోరాటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తా ఉన్న ధర్మ పోరాటం, రేపు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఏప్రిల్ 30, 2014 ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కాని వైనవంతా కూడా ఇవాళ తెలుగు ప్రజలందరూ కూడా దేశ విదేశాల్లో ఖండాంతరాల్లో ఎక్కడికక్కడ పోరాటాలు చేసి రోడ్లెక్కి తమ బాధని నిరసనని ఆవేదనని తెలియజేస్తూ ఉంటే అవన్నీ తెలియజెప్పడానికి ధర్మ పోరాటం బహిరంగ సభ రేపు తిరుపతిలో జరుగుతూ ఉంటే నయవంచకుడు ఇవాళ తెలుగు ప్రజలకి నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ దీక్షలు పెడతా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలని బయటికి వచ్చాడే కానీ మళ్ళీ కూడా ఆ ప్రత్యేక హోదాని సాధించేదానికి ఏ విధంగా పోరాటాలు చేయకుండా డ్రామాలు మాత్రమే చేసుకుంటూ ఈరోజు ఆయన చేసే పోరాటాలు ఏవైనా ఒక్కటైనా ఉపయోగపడేటివి ఉన్నాయని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ చేసిన 12 గంటల మరి దీక్ష ఏదైతే ఉందో అది ఏ విధంగా ఒక ఆడియో క్యాసెట్ ఫంక్షన్ జరిగినట్టు జరిగిందే కానీ ఎక్కడైనా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా గురించి జరిగినట్టు మీరు చూసారా? మళ్ళీ ఈరోజు 30 అనగానే తిరుపతిలో పెడతారంట. అంటే 1 ఫూల్స్ డే అని అందరికీ తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు
ఇంకా ప్రజల్ని ఫూల్స్ చేయాలని మళ్ళీ ఏప్రిల్ 30వ తేదీ తిరుపతిలో మరి నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై ధర్మ మోరాటం పెడితే ప్రజలు అంటున్నారు ఇంకా మేము నమ్మటానికి పిచ్చోళ్ళం కాదు, అది తెలుగుదేశం పార్టీ ఫూల్స్ డే, వాళ్ళు ఫూల్స్ అయ్యారు మేము ఫూల్స్ అయ్యే పరిస్థితిలో లేమని క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. దేశంది ప్రేమే కానీ ఈర్ష్య ద్వేషాలు కాదన్నారు రాహుల్. దేశ సమైక్యతను కాపాడటంతో పాటు మహిళలకు రక్షణ కల్పించే పనులు చేశామన్నారు. రైతులు దళితులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించామన్నారు రాహుల్. డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదన్న మోడీ 60 నెలలు ఇస్తే దేశాన్ని మార్చేస్తానన్నారని గుర్తు చేశారు రాహుల్. అయితే 60 నెలల్లో మహిళలపై అత్యాచారాలు బ్యాంక్ స్కామ్లే జరిగాయన్నారు. ఇదే మోడీ తెచ్చిన మార్పు అంటూ ఏకిపారేశారు రాహుల్. మహిళలపై అత్యాచారాలు చేస్తున్న వారిని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు సోనియా గాంధీ. దేశంలో కొన్నేళ్లుగా భయంకరమైన పరిస్థితులు ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. देश में भयंकर परेशानी का माहौल, समाज का हर तबका बेचैन, चाहे नौजवान हो, चाहे किसान हो, चाहे मजदूर व्यापारी जूते कारोबारी हो, चाहे दलित आदिवासी, चाहे पिछड़े और अकलियत हो, सबको भविष्य का भय सता रहा है। नारी अत्याचार इस हद तक उभरी है कि बच्चियां तक सुरक्षित नहीं, उनके अपराधियों तक को संरक्षण मिल रहा है. మోడీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు పొంచి ఉందన్నారు మన్మోహన్ సింగ్. పార్లమెంటులో విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా మోడీ అడ్డుకుని చట్టసభలను అవమానపరిచారని మన్మోహన్ మండిపడ్డారు. संसद में जो कुछ हुआ वो जनता के बिल्कुल सामने है. संसद को जो नो कॉन्फिडेंस मोशन अपोजिशन पार्टी पेश करना चाहती थी उनको पेश करने से रोकने के लिए हर प्रकार के साधन इस सरकार ने किए और इससे जो ये साफ है कि अगर संसद नहीं काम करती तो हिंदुस्तान में डेमोक्रेसी को खतरा पड़ सकता है. डेमोक्रेसी तो एक भारत के संविधान का एक तोहफा है. इसको मजबूत करने के लिए हम सबको